విలువ తెలియని వాడు. పూర్వం ఒకప్పుడు మగధరాజు కాలంలో బోధిసత్వుడు అని ఒక ఏనుగు రూపం దాల్చాడు బోధిసత్వుడు. ఆ ఏనుగు తెల్లటి శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉంది. ఇక దాని అందచందాలు లక్షణాలు అసలు వర్ణించతరమే కాదు. అందుచేత మగధరాజు ఏమనుకున్నాడంటే ఈ ఏనుగుని తన ఆస్థాన గజంగా చేసేసుకున్నాడు. ఒక పర్వదినమందు మగధరాజ్యం అంతా కూడా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా వైభవమైన ఊరేగింపు జరగడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇందుకోసం మన ఆస్థాన గజాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. సైనిక బలాలు ముందు వెనకాల నడవగా ఏనుగు ఊరేగింపు చాలా గొప్పగా జరిగింది. దారి పొడుగున జనం ఉత్సాహంతో ఆహా ఏమి ఆ ఏనుగు హుందా, ఏమి సౌందర్యం, ఏమి దాని గమనం, ఇది నిజంగా సార్వభౌముల ఆస్థానంలో ఉండవలసిన ఏనుగే అంటూ అనేక విధాల దాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ మాటలకు రాజు సంతోషించలేదు సరికదా, అసూయపడ్డాడు. ఈ ఏనుగు మీద ఆయనకు అకారణమైనటువంటి ద్వేషం అంకురించింది. ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే దీన్ని చంపేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అని రాజు నిశ్చయించుకునేంతవరకు వెళ్ళింది. మర్నాడు మావటి వాడిని పిలిచి, చూడు మావటి, ఈ ఏనుగు మంచి శిక్షణలో ఉందా అని అడిగాడు రాజు. గొప్ప శిక్షణలో పెరిగింది ప్రభు అన్నాడు మావటి తడుముకోకుండా. లేదు సుమా, అది ఏమి చేతగాని ఏనుగని నా ఉద్దేశం అన్నాడు మహారాజు. అందుకు మావటి, మన్నించాలి మహారాజా, ఇలా చాలా గొప్ప శిక్షణలో ఇది అతి జాగ్రత్తగా పెరిగింది అని మళ్ళీ చెప్పాడు. మరి నువ్వు చెప్పినట్టు అది గొప్ప ఏనుగే అయితే దీన్ని ఆ పర్వత శిఖరానికి ఎక్కించగలవా అన్నాడు రాజు. ఓ తప్పకుండా అంటూ తన ఏనుగు మీద కూర్చొని మావటి దానిని పర్వత శిఖరానికి ఎక్కించాడు. అతని వెంబడి రాజు పరివారం కూడా పర్వతం ఎక్కారు. ఆ శిఖరం ఒకచోట కొనతేరి ఉంది, అక్కడ ఆగమన్నాడు రాజు. మరి నీ ఏనుగు ఎంతో గొప్పదని అన్నావు కదా, దాన్ని మూడు కాళ్లపైన నిలబెట్టు చూద్దాం అన్నాడు రాజు. వెంటనే మావటి ఏనుగును అట్టే అంకుశంతో తాకి సైగ చేసి, బాబా ప్రభువు వారి ఆజ్ఞ అయింది, మూడు కాళ్ల మీద నుంచో అన్నాడు. నించుంది ఏనుగు. తర్వాత రాజు మళ్ళీ, బాగుంది బాగుంది, ముందట రెండు కాళ్ల మీద నుంచోగలదేమో చూడు అన్నాడు. ప్రజ్ఞ చూపించమని ఏనుగుకి సంజ్ఞ చేశాడు మావటి. అది అలాగే చేసి చూపించింది బ్రహ్మాండమైన ఏనుగు. ఇది బాగానే ఉంది, అయితే ఇప్పుడు వెనక కాళ్ళు రెండింటి మీద నుంచో మనం అని ఆజ్ఞాపించాడు రాజు. అలాగా చేసింది ఏనుగు. మళ్ళీ రాజు, ఒంటి కాళ్ళ మీద నుంచోగలదా నీ ఏనుగు అంటూ ప్రశ్నించాడు. నువ్వు ఒక్క కాలి మీద కూడా నుంచుంది గజరాజు. ఇన్ని విధాల తిప్పలు పెట్టినా ఏనుగు పర్వత శిఖరం మీద నుంచి కిందకు పడనేలేదు. అందుచేత రాజు కోరిక నెరవేరలా ఏమీ పాలు పోయింది కాదు. బాగా ఆలోచించాడు. ఏమిటయా మావటి, ప్రజ్ఞలు పలుకుతున్నావు, ఇంకొక పరీక్ష పెట్టదలిచాను, నీ ఏనుగు చేత చేయించు మరి అన్నాడు రాజు గంభీరంగా. రాజు ఏం చెప్పినా దానికి సిద్ధపడ్డాడు మావటి. చేతనైతే నీ ఏనుగుని కాళ్ళు ఆధారమే ఎంత మాత్రం లేకుండా గాలిలో నడిచేటట్టు చెయ్యి అన్నాడు రాజు. సాటి లేని తన ఏనుగు విషయంలో రాజు తలపెట్టిన దురుద్దేశాన్ని గ్రహించాడు మావటి. కానీ ఎంత మాత్రం అధైర్యం చెందలా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా చెప్పాడు, బాబా నువ్వు ఈ శిఖరం నుంచి కింద పడి ప్రాణాలు వదలాలని రాజు ఉద్దేశంగా కనపడుతోంది. అతడు విలువ తెలియనివాడు, నీకు నిజంగా శక్తి ఉన్నట్టయితే నన్ను ఎక్కించుకుని గాల్లో ఎగిరిపో అని చెప్పి సంజ్ఞ చేశాడు. మహిమగల బ్రహ్మాండమైన ఏనుగు ఒక్కసారిగా పర్వత శిఖరం మీద నుంచి గాలిలో విహరిస్తూ విమానంలాగా వెళ్ళిపోతోంది. అలా పోతున్నప్పుడు ఏనుగు మీదున్న మావటి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైంది అనుకుంటున్నావు, కాదు సుమా, చాలా మహత్తరమైంది, దైవాంశతో కూడుకుంది. విలువ తెలియని నీ వంటి వాని ఆ స్థానంలో ఉండదగ్గది కాదు. విలువ తెలియని మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు మరి దేనినైనా పోగొట్టుకుంటారు. నీకు గల ఐశ్వర్యం సంపద ఇలానే పోతుంది, నీ పేరు ప్రఖ్యాతులు కూడా అదే విధంగా పోతాయని చెప్తూ మళ్ళొక్కసారి రాజుతో ఇలా రెట్టించాడు. మూర్ఖుణ్ణి గొప్ప పదవిలో కూర్చోబెడితే ఇతరుల విలువ తెలుసుకోలేక తనకు తానే బాధపడతాడు, తన అవివేకాన్ని తనే బయలుపరుచుకుంటాడు, దాంతో అందరికీ శత్రువు అవుతాడు. ఈ పరమసత్యాన్ని ఇప్పటికైనా తెలుసుకో. అలా గాలిలో ఎగురుతున్న మావటీడు పోయి కాశీరాజ్యం చేరుకుని అక్కడ ఉద్యానం వనం పైన నిలిచాడు. గాలిలో విహరిస్తున్న ఏనుగు చూడగానే నగరంలో మితిలేని కోలాహలం బయలుదేరింది. జనమంతా విరగబడి అవింత చూస్తున్నారు. ఈ వార్త ఒక్క చిటికలో రాజుగారికి చేరింది. తక్షణమే కాశీరాజు ఆ ఏనుగు నిలిచిన చోటికి స్వయంగా వచ్చి, గజరాజా, నా రాజ్యానికి వచ్చి నన్ను ఉద్ధరించు, కిందకు దిగిరా అన్నాడు. ఈ మాట నడవే తడువుగా ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆకాశం నుంచి కిందకు దిగొచ్చాడు.
దిగివచ్చి తన తొండంతో కాశీరాజుకు నమస్కరించాడు. కాశీరాజు తరిచి తరిచి ప్రశ్నించేసరికి జరిగిన సంగతి సందర్భాలను పోసగుచ్చినట్టు చెప్పాడు మావటి. అటు కాశీరాజుకి ఇటు మావటీవానికి కూడా చెప్పలేని సంతోషం కలిగింది. ఆ ఏనుగును చక్కగా అలంకరించి ఒక దివ్య సుందరమైన ప్రత్యేక శాలలో ప్రవేశపెట్టాడు రాజు. అపురూపమైన ఆ ఏనుగును ప్రాణ సమానంగా చూసుకుంటున్నాడు. అంతేకాదు తన రాజ్యాన్ని 3 విభాగాలుగా విభజించి ఒక విభాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, 2వ భాగం మావటి వాడికి చేసి తక్కినది తన అట్టే పెట్టుకున్నాడు. తలవని తలంపుగా ఇటువంటి గజరాజు తన ఆస్థానానికి రావటం గొప్ప అదృష్టంగా భావించాడు కాశీరాజు. బోధిసత్వుడు భూమిపైన అడుగుపెట్టిన క్షణం నుంచి కాశీరాజు ఐశ్వర్యం సంపద ఎన్నో ఇంతలు వృద్ధి కాజొచ్చింది. కాశీరాజుకి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ధన్యవాదాలు.